నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీ ద్వారా ధర్మ సందేహాలు అన్న కార్యక్రమాన్ని రాజన్ గురూజీ గారి ద్వారా చేస్తూనే ఉన్నాం. మంచి స్పందన లభిస్తూ ఉంది. మీరు ఎన్నో కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, తప్పకుండా వాటిని అన్నింటినీ చదివి ఏవి ముఖ్యమైన విషయాలు, ఏవి రిపీట్ అవుతున్నాయి, చాలామందికి ఉపయోగపడుతున్నాయి అన్న విషయాల్ని తీసుకొని వాటిని అడిగే ప్రయత్నం చేస్తున్నాం గురూజీ గారిని. సో ఈరోజు మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఈ బ్రహ్మ ముహూర్తం లేదా పొద్దున్నే బ్రహ్మ స్థానం అనేది ఉంటుంది అని మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆ టైంలో స్వర్గస్థులైన లేదా ఆ టైంలో ఒకవేళ పుట్టిన ఎటువంటి ఫలితం ఉంటుందంటారు, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు అందరికి నమస్కారం. నార్మల్ డెలివరీస్ అది కూడా, అంటే ఈ మధ్య సిజరీన్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి సిజరీన్ కాకుండా నార్మల్ డెలివరీస్, నార్మల్ డెత్ ఆ టైంలో జరిగితే ఏమిటి ఫలితాలు, ఏ విధంగా ఉంటాయి? బ్రహ్మ ముహూర్తంలో స్వర్గంలో అయినా మోక్షం పొందిన వాళ్ళు కానీ, లేదంటే బ్రాహ్మణి ముహూర్తంలో డెలివరీ అయినా, నార్మల్ డెలివరీ అయినది అనుకోండి, ఇంకేదైనా కావచ్చు. సో ఆ టైంలో ఏంటంటే అమ్మా, దేవగణాలు తిరుగుతుంటాయి. ఉదయం 3:30 నుంచి 6, సూర్యుడు ఉదయించక ముందు కూడా దేవగణాలు 5:30 వరకు అనుకోండి తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో చనిపోయిన వాళ్ళు కానీ పుట్టిన వాళ్ళకి చాలా అదృష్టవంతులు అంటారు. వాళ్ళకి ఇంకా తిరుగు మోక్షం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయాన్నే 4:30 పుట్టాడు అనుకోండి, వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. అమ్మాయి పుట్టినా కూడా ఆ ఇల్లు లక్ష్మి, పుట్టిన ఇళ్ళకైనా మెట్టినీళ్ళకైనా ఆ ఇల్లు లక్ష్మి ఇట్లా తాండవం అవుతుంది అనేసి ఒక ఇతిహాస పురాణాన్ని చెప్పటం అనేది జరుగుతుంటుంది. సో అకస్మాత్తుగా మాట్లాడుతూ కానీ, లేదంటే హార్ట్ అటాక్ వచ్చినా, ఇంకేదైనా డిజీస్తో కావచ్చు, ఇంకేదైనా కూడా ఆ ముహూర్తాలు పోయినాక ఎటువంటి శాంతి అవసరం ఉండదు. ఓకే. సో కొన్ని యమగండాల్లో, కొన్ని రావుకాలలో పోతే ఏంటంటే, పాడకు మేక కానీ లేదంటే కోడిని కట్టి తిరిగి తిప్పుతూ ఉంటారు. సో దీనికి ఎటువంటి కూడా శాంతి ఉండదు. దానాలు కానీ అటువంటి ఏమీ ఉండవు. ప్రశాంతంగా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళని స్వర్గప్రాప్తిగానే మనం అనుకుని వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకోవడం కూడా పూజ చేసుకోవచ్చు చక్కగా. పెద్దవాళ్ళు పోయిన వాళ్ళని మనం ఆ ఒక్క పితృపక్ష మాసంలోనే మనం ఫోటో తీసి పూజ పెట్టుకోకుండా, మీరు నిరంతరంగా అమ్మ నాన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని దీపార్థన చేయటం వల్ల భగవంతుడికి ఇచ్చిన వంటి పవర్స్ కన్నా వీళ్ళు అతీతంగా ఇస్తారట. నిరంతరం దీపార్థన చేయటం వల్ల ధూపము, ఏదైనా ఫలము, పండు ఏదైనా పెట్టండి, ఎందుకంటే వాళ్ళతోనే మనం జనరేట్ అయ్యాము కాబట్టి. ఆ మాతృతత్వానికి పితృతత్వానికి ఇచ్చేవంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అంటే నమస్కారము, దీపారాధన. సో ఇలా చేయటం వల్ల అద్భుతం. అదే బ్రాహ్మణ ముహూర్తంలో పుట్టిన వంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అద్భుతమైన వంటి ఆ తిథి నక్షత్రాలు పట్టి చూసి ఆ పేరు పెట్టుకుంటే అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఓకే, చాలా చక్కటి విషయం చెప్పారు. అది బ్రహ్మ ముహూర్తం అని మనం మామూలుగా వింటూ ఉంటాం, చాలా మంచిది అని కూడా అనుకుంటూ ఉంటారు, చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఆ టైంలో పుట్టడం కానీ లేదా ఆ టైంలో స్వర్గస్థులు అవ్వటం కూడా చాలా అదృష్టంతో కూడుకున్న విషయం. ఎవరన్నా అలాంటి ఉంటే కనుక డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు అని గురువుగారు తెలియజేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయం కదా. తప్పకుండా మీ ఇంట్లో కానివ్వండి, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఆ టైంలో స్వర్గస్థులైన వారు ఉంటారు, అలాగే పుట్టిన వారు కూడా ఉంటారు. తప్పకుండా అలాంటి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి, లేదా ఎవరికైనా తెలియదు అన్న విషయాన్ని తప్పకుండా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. సో నచ్చింది కదా వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.